ఇది జైల సంత అంటూ జైలు అధికారులు సశికలకు వార్నింగ్ ఇచ్చారట. జైలును సంతలాగా మార్చేసి తనను కలవడానికి వచ్చిన వారితో తెగ మీటింగ్స్ పెట్టేస్తోంది. చిన్నమ్మకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఎంతమంది చిన్నమ్మని కలవడానికి వచ్చారో, ఎంత టైం మాట్లాడారో లిస్టు బయటకు తీశారు. అదంతా చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మీకు కావాలా చిన్నమ్మ ఫ్రెండ్స్ లిస్ట్? అయితే చూడండి, పండగ చేసుకోండి. కుప్పలు తెప్పలుగా వస్తున్న సందర్శకులతో పరప్పణ అగ్రహార జైలును పార్టీ కార్యాలయంగా మార్చవద్దు చిన్నమ్మ, ఇక చాలు అంటూ ఆంక్షలు విధించారు జైలు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో 4 ఏళ్ల పాటు శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కేసులో శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి సుధాకరన్లు అదే జైల్లో శిక్షను కూడా అనుభవిస్తున్నారు. జైలులోని ఖైదీలు ములాఖాత్ పేరున తమ వారిని కలుసుకునేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వ జైలు శాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది బంధువులు స్నేహితులతో 15 రోజులకు ఒకసారి కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు అనేది అత్యంత ముఖ్యమైనది. అయితే శశికళ జైలు నిబంధనల్ని అతిక్రమించి అత్యధికుల సందర్శకులతో సంభాషించినట్లు తేలింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 37వ తేదీ వరకు అంటే 31 రోజుల్లో 28 మందిని శశికళ కలుసుకొని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. సంభాషణ సైతం 15 నిమిషాలకు పరిమితం కాకుండా 40 నిమిషాల పాటు సాగించారు. అంతేకాక ములాఖాత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న రాష్ట్రంలో ఆమె కనుసన్నంలోని ప్రభుత్వమే నడుస్తోంది. జైలు నుండే పరోక్షంగా పార్టీ ప్రభుత్వంపై ఆమె పెత్తనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరచూ తమ పార్టీ వారిని కలుసుకోవడం ఆమెకు అనివార్యంగా మారింది. ములాఖాత్ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చినందున ఇకపై జోరు తగ్గించాలని శశికళను జైలు అధికారులు ఆదేశించారు. సాధారణ సందర్శకులే కాదు, మంత్రులు సైతం అనుమతించేది లేదని నొక్కి చెప్పారు. ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆర్కే నగర్ ఎన్నికల్ని అడ్డుపెట్టుకుని ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిని జైలు అధికారులు నిర్మోహమాటంగా తిప్పి పంపేశారట. ములాఖాత్ కింద శశికళ ఇప్పటికే సంఖ్యను గీతం దాటారు. ఇకపై ఆ లెక్కను తగ్గించే ప్రయత్నంలో ఉన్నామని బెంగళూరు జైలు అధికారి అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.